రిషబ్ పంత్ మోస్ట్ టాలెంటెడ్ వికెట్ కీపర్ బ్యాటర్ బౌలర్ ఎవరైనా దంచి కొట్టేయడం ఈ యువ ప్లేయర్ స్టైల్. ఫార్మాట్ ఏదైనా దడదడలాడించేస్తాడు. టెస్టుల్లోనూ ధనాధన్ షాట్లతో రెచ్చిపోయిన రికార్డు ఉంది. అయితే T20 ఫార్మాట్ లో మాత్రం పంత్ కు ఫస్ట్ ప్రయారిటీ దక్కడం లేదు. టీమిండియాలో పంత్ అంతర్భాగమని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. కానీ ఫైనల్ 11 లో గ్యారంటీగా ఉంటాడని చెప్పే పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ తో మ్యాచ్ లో రిషబ్ కు అసలు ఛాన్స్ దక్కలేదు. పంత్కు బదులుగా దినేష్ కార్తిక్ ను జట్టులోకి తీసుకున్నారు. T20 వరల్డ్ కప్ ప్లాన్స్ లో డీకేకే తొలి ప్రాధాన్యమని టీమ్ మేనేజ్మెంట్ ఇండైరెక్ట్ గా తేల్చి చెప్పింది. అయితే హాంకాంగ్ తో మ్యాచ్ లో పంత్కు ఛాన్స్ దొరికింది. దీంతో ఈ మ్యాచ్ లో యువ వికెట్ కీపర్ దంచి కొట్టాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కాకపోతే పంత్కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. క్రీజ్ లో కోహ్లీ సూర్యకుమార్ సెటిల్ అవ్వడంతో రిషబ్ బ్యాటింగ్ కు రాలేకపోయాడు. హాంకాంగ్ పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఉంటే టీమ్ మేనేజ్మెంట్ కు సవాల్ విసిరే అవకాశం ఉండేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆసియా కప్ లో టీమిండియా ఆల్రెడీ సూపర్ 4 దశకు వెళ్ళింది. సూపర్ 4 దశలో అయినా పంత్కు ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పాండ్యా లేకపోవడంతో రిషబ్ కు అవకాశం దక్కింది. తరువాతి మ్యాచ్ లో హార్దిక్ ఖచ్చితంగా ఆడతాడు, అంటే పంత్కు చోటు లేనట్టే. ఒకవేళ దినేష్ కార్తిక్ ను తప్పించి రిషబ్ ను ఆడించి ఉంటే తర్వాతి మ్యాచ్ల్లోనూ ఛాన్స్ దొరుకుతుందని అంచనా వేసే పరిస్థితి ఉండేది. అయితే ఫినిషర్ గా దినేష్ కార్తిక్ ను కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అయినట్టే కనిపిస్తోంది. అందుకే హాంకాంగ్ తో మ్యాచ్ లోనూ సీనియర్ ప్లేయర్ ను కంటిన్యూ చేసింది. గతంలో వరల్డ్ కప్ ఆడడమే తన టార్గెట్ అని కార్తిక్ అన్నాడు. అందుకు తగినట్టే రీఎంట్రీలో ఆకట్టుకుంటున్నాడు. లేట్ వయసులో హాఫ్ సెంచరీ చేసి రేస్ లో నిలిచాడు. సెలెక్టర్లు కూడా డీకే పై నమ్మకంతో ఉన్నారు. దీంతో T20లో పంత్ మరికొంత కాలం వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందే అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.